ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ అతిపెద్ద అమావాస్య అయితే అతిపెద్ద అమావాస్య కారణంగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి అయితే అసలు ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య నుండి కూడా అసలు ఈ కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో వారికి రాబోయే అదృష్టం ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సుంబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య కారణంగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి గతంలో మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పాలి గతంలో పోలిస్తే ఇప్పుడు మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పాలి వృత్తి వ్యాపారాల పరంగా ఆర్థికంగా మరియు ఆరోగ్య ఏప్రిల్ ముప్పై నుండి కూడా మీకు కలిసి రాబోతుంది కుంభరాశిలో జన్మించిన వారికి ఏప్రిల్ ముప్పై నుంచి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి ఈ సంవత్సరంలో ముఖ్యంగా మీరు ఎదుర్కొన్న అన్ని మిష్టం ఫలితాలు కూడా ఏప్రిల్ ముప్పై నుంచి కూడా తొలగిపోతాయని చెప్పాలి గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ వృత్తిలో పదోన్నత రావడమే కాకుండా గత కొద్ది కాలంగా పడిన కష్టాలకి తగిన ఫలితం అనేది లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది గురుదృష్టి పదో ఇంటిపై ఉండడం వల్ల మీరు చేసే పనుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు ముఖ్యంగా ఉద్యోగ విషయంలో గతంలో ఉండే భయమంతా కూడా ఇప్పుడు తొలగిపోతుంది దానివల్ల ధైర్యంగా మీ బాధ్యతను మీరు నెరవేర్చగలుగుతారు గతంలో మీరు చాలా వరకు కూడా టెన్షన్స్ అనేవి పెట్టుకుంటూ ఉండేవారు అదేవిధంగా సహోద్యోగులతో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా ఈ కాలంలో తొలగిపోతాయని చెప్పాలి వారి నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు విదేశాల్లో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికిది సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది ఏప్రిల్ ముప్పై నుంచి కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కాస్త బద్ధకం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది ఈ సమయంలో మీ బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని వేడి పని చేయడం వల్ల గతంలో సంపాదించుకున్న పేరు నిలబెట్టుకోగలుగుతారు ఈ సమయంలో కొన్నిసార్లు మీకు మంచి అవకాశాలు దగ్గరగా వచ్చి మీ నిర్లక్ష్యం కారణంగా కానీ బద్ధకం వల్ల కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది శని దృష్టి రెండో ఇంటిపై ఉండడం వల్ల మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు చెప్పే మాటల్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ లేదా విలువ ఇవ్వకపోవడం కానీ జరగవచ్చు అలాగే పని విషయంలో తొందరపాటు మాటలు మాట్లాడడం అనేది అస్సలు మంచిది కాదు తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత మీకు ఏప్రిల్ ముప్పై నుంచి కూడా బాగున్నప్పటికీ కూడా కాస్త ఇలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా గ్రహాల్లో మార్పులు జరగడం వల్ల శని గోచారం అని లేకపోతే గురు గోచారం అని ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి కదా దాని కారణంగా ఒక్కొక్కసారి మీకు మిష్టం ఫలితాలు వస్తాయి ఒక్కొక్కసారి అదృష్టం వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏప్రిల్ ముప్పై నుంచి కూడా ఈ కుంభరాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ ముప్పై నుంచి కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితిలో అనుకూలమైన అనేవి చోటు చేసుకోబోతున్నాయి అంతేకాకుండా కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా పరిష్కారం డబ్బు కానీ స్థిరాస్తులు కానీ లభిస్తాయి మీ ఉద్యోగాల్లో అభివృద్ధి కారణంగా కూడా ఆదాయం ఎక్కువగా వస్తుంది గతంలో పెట్టున పెట్టుబడి నుంచి కూడా మంచి ఆదాయం లభించడంతో ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ సమయంలో ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు ఇక ఏప్రిల్ ముప్పై నుంచి కూడా బాగుంటుంది కాబట్టి కాస్త మధ్యలోకి వచ్చేసరికి శని దృష్టి రెండవ ఇంటిపై ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే గురువు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల డబ్బు అనేది ఖర్చవుతూ ఉన్నప్పటికీ కూడా మీకు కావలసిన డబ్బును మీరు సమకూర్చుకోగలుగుతారు గురువు గోచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ సమస్యలు లేకుండా ఉంటాయి గురువు గోచారం రెండవ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ వృద్ధి జరుగుతుంది మీ కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరగడం కాని సంతానం కలగలేని వారికి సంతానం కలగడం కాని జరిగే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అనేది ఈ కాలంలో కొంచెం కనిపిస్తోంది కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త అనేది వహించటం మంచిది రాహువు మూడో ఇంట్లో ఉండడం వల్ల మీరు కొత్త ఇంటికి మారడం కానీ కొత్త ప్రదేశాలకి మారడం కానీ జరగవచ్చు అంతేకాకుండా గతంలో ఉన్న మానసిక సమస్యలన్నీ కూడా తగ్గుతాయి మీరు ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏప్రిల్ ముప్పై నుంచి కూడా శని గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోర్టు కేసుల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పాలి మనం ముందు చెప్పుకున్న విధంగానే ఈ కాలంలో మీరు మాట విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్త వహించండి లేకపోతే సంతోషంగా ఉన్న కుటుంబంలో ఎన్నో కలహాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మానసిక పరిస్థితి అంతా కూడా పోతుంది మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అనుకున్న మీ మాట వల్ల అందరూ కూడా హర్ట్ అవుతారు దాని కారణంగా చాలా వరకు కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఈ కుంభరాశి జాతకులు ఒక్కొక్కసారి అనారోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఏప్రిల్ ముప్పై మొదట్లో మాత్రమే మీకు ఇలా ఉంటుంది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీ ఉద్యోగ కారణంగా కానీ లేదా మీ కుటుంబ సభ్యుల కారణంగా కానీ ఏర్పడిన మానసిక సమస్యలన్నీ కూడా అయిపోతాయి మహిళలు ఎవరైతే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అన్న ఆలోచన చేస్తున్నారో వారికి కూడా ఇది సరైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారికిది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు మీరు చేసే పనిలో ఎన్నో విజయాలనేవి మీరు మీరిప్పుడు కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెడితే అందులో మీరు ఎంతో ప్రాఫిట్ అనేది పొందబోతున్నారని చెప్పాలి అంత బాగా ఈ కాలం అనేది మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది మీ పూర్వీకుల ఆస్తులనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీ వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి మీ భాగస్వామికి మీకు మధ్య ఏమైనా మిష్టం ఫలితాలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి వారితో కలిసి సంతోషంగా ఉంటారు గతంలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో టైం అనేది స్పెండ్ చేయలేకపోయేవారు కానీ కాలంలో అంత ఒత్తిడి అయితే కనిపించట్లేదు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా మీ టైంని మేడు గడపబోతున్నారు అదే విధంగా ఒకగానొక టైంలో పక్క వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఉన్నత స్థాయికి వెళ్తుంటే చూడలేక మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించండి ఈ విషయాల్లో చూసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు ఈ కాలంలో పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఓకే అండి చూశారు కదా ఏప్రిల్ ముప్పై అతిపెద్ద అమావాస్య కారణంగా అసలు ఈ కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో మరింకింది కాలుష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ